హైదరాబాద్ లో ఇటు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్, సైబరాబాద్ కమిషనరేట్, రాతికొండ కమిషనరేట్ ఏరియాస్ లో మార్నింగ్ నుంచి కూడా నేను పర్యటన చేస్తున్నాను. దీంట్లో ముఖ్యంగా చూసింది ఏంటంటే లార్జ్ నెంబర్ ఆఫ్ ఈ గూడ్స్ వెహికల్ మూవ్మెంట్ చాలా కనిపిస్తున్నది. అయితే ఈ నార్మల్ టైంలో మనం ఎట్లాగైతే గూడ్స్ లోడింగ్ అన్లోడింగ్ కేవలం నైట్ టైం మాత్రమే చేసేవాళ్ళము, అదేవిధంగా ఈ రోజు నుంచి ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. గూడ్స్ మూవ్మెంట్ అంతా కూడా లోడింగ్ అన్లోడింగ్ బిట్వీన్ ద టౌన్స్ అది రాత్రి 9 గంటల నుంచి మార్నింగ్ 8 గంటల్లోపే జరగాలి. దానికి ట్రాఫిక్ అడ్వైజరీ కూడా అందరికీ కూడా జరుగుతుంది. అదేవిధంగా షాపులో వాళ్ళందరూ కూడా 9:30 తర్వాత కొత్త వాళ్ళని షాపుల్లోకి ఎంటర్ అవ్వకుండా తీసుకొని ఎగ్జాక్ట్లీ 10:00 లాక్డౌన్ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా షాపింగ్ కాంప్లెక్స్, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్, అట్లాగే ఈ హాకర్స్, వెజిటబుల్ మార్కెట్స్ వీళ్ళందరికీ కూడా మనవి చేస్తున్నాం. 10:00 షార్ప్ రోడ్ల మీద ఎక్కడ కూడా జనం కనిపించకూడదంటే మనం 9:30 నుంచే ఆ క్లోజర్ అనేది స్టార్ట్ చేయాలి. కొత్త కస్టమర్స్ని ఎంకరేజ్ చేయకుండా ఉండాలి. అప్పుడే మన రోడ్లు 10:00 నుంచి లాక్డౌన్ మనం అమలు చేయగలుగుతాం. అట్లాగే సిటీలో ఒక కార్నర్ నుండి ఇంకో కార్నర్కి పబ్లిక్ వెళ్ళొద్దు, దగ్గరున్నటువంటి మార్కెట్స్లోకి వెళ్ళండి, తద్వారా వాళ్ళు వెంటనే ఇళ్లలోకి చేరుకోగలుగుతారు. ఈ రోజు నుంచి అనాథరైజ్డ్ వెహికల్స్ ఏవైతే తిరుగుతున్నాయో ఎమర్జెన్సీ పర్పస్ నుంచి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళ వెహికల్స్ అని కూడా రోడ్ల మీద సీజ్ చేయడం జరుగుతుంది. అది వాళ్ళని ఈ లాక్డౌన్లో సీజ్ చేసిన వెహికల్స్ లాక్డౌన్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వదలడం జరగదు. కాబట్టి ప్రజలందరికీ మనవి, అవసరం ఉంటే తప్ప, ఎమర్జెన్సీ ఉంటే తప్ప లాక్డౌన్ టైం నుంచి బయటికి రావద్దు. గవర్నమెంట్ ఆల్రెడీ మనకి 4 అవర్స్ మార్నింగ్ 6 నుంచి 10:00 వరకు ఫ్రీగా మనకు అవసరాలను తీర్చుకోవడానికి టైం ఇచ్చింది. ఆ లాక్డౌన్ రిలాక్సేషన్ టైం ఆ టైంనే సద్వినియోగం చేసుకోవాలి. 99.99% ఎవ్వరు కూడా రోడ్ల మీదకి రావద్దు. అదేవిధంగా ఇండస్ట్రీస్కు సంబంధించిన వరకు కూడా వాళ్ళు ఈ పర్మిటెడ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ షిఫ్ట్ టైమింగ్స్ మన లాక్డౌన్ రిలాక్సేషన్తో వాళ్ళు కోయిన్సైడ్ చేసుకుని లాక్డౌన్ టైంలో వాళ్ళ మూమెంట్ లేకుండా, వాళ్ళ వర్క్ ఫోర్స్ మూమెంట్ లేకుండా చూసుకోవాలని చెప్పి వాళ్ళందరికీ మనవి చేస్తున్నాను. ఈ విషయంలో పోలీస్ అధికారులు వాళ్ళ వాళ్ళ ఏరియాలో ఉన్న ఇండస్ట్రీస్ అందరితో కూడా మాట్లాడి కోఆర్డినేట్ చేసుకుని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే అన్ని టౌన్స్, సిటీ, వీటి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో లాక్డౌన్ టైంలో సీల్ చేయడం జరుగుతుంది. కేవలం పర్మిటెడ్ వెహికల్స్ మాత్రమే, ఈ ఎసెన్షియల్ సర్వీసెస్ కున్న వెహికల్స్ మాత్రమే పర్మిట్ చేయడం జరుగుతుంది. నేషనల్ హైవేస్ తప్ప మిగతావన్నీ కూడా ఎంట్రీ పాయింట్స్, ఎగ్జిట్ పాయింట్స్ అన్ని కూడా క్లోజ్ అవుతాయి. మళ్ళీ లాక్డౌన్ రిలాక్సేషన్ అయినప్పుడు దాన్ని మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ టు హైదరాబాద్ సిటీ క్లోజ్ అవుతాయి, అట్లాగే వరంగల్ సిటీ క్లోజ్ అవుతాయి, అన్ని మేజర్ టౌన్స్ కూడా క్లోజ్ అయిపోతాయి అన్నట్టు లాక్డౌన్ టైంలో. దీనివల్ల రోడ్ల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు తిరగకుండా, దీనివల్ల వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేసినట్లయితే ప్రజారోగ్యం మరింతగా అభివృద్ధి చెందుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. మనం ప్రజలందరికీ కూడా సహాయం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ప్రజలందరికీ మనవి, ఈ లాక్డౌన్ నియమాలను కఠినంగా పాటించండి. ఎవరు ఇళ్లలో నుంచి బయటికి రావద్దు. మెడికల్ ఎమర్జెన్సీ లాంటివి ఉంటే తప్ప బయటికి ఎవరు రాకూడదు. అది పాత ప్రిస్క్రిప్షన్స్ పట్టుకొని రోడ్ల మీదకి రావడం అలాంటివి చేస్తే వాళ్ళ వెహికల్స్ సీజ్ చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. మళ్ళీ ఈ వెహికల్స్ కూడా లాక్డౌన్ అయిపోయేంత వరకు వాపస్ ఇవ్వమని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా మనవి చేస్తుంది.